హాయ్ ఫ్రెండ్స్, మన మనసు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మనకి కడుపులో ఉంది బాయ్ గల్ల అయితే ఎలాంటి షాపింగ్ చేయాలా, బాయ్ అయితే ఎలాంటి షాపింగ్ చేయాలా అనే క్యూరియాసిటీ చాలా చాలా ఉంటుందన్నమాట. మెయిన్గా బాయ్ బేబీ ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలని క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈవన్ బాయ్ బేబీ పుట్టేంతవరకు ఈ క్యూరియాసిటీ అయితే అందరికీ ఉంటుందన్నమాట. తర్వాత కావాలంటే గల్ పుట్టినీలే అనేసి అనుకుంటారనమాట. పెద్దవాళ్ళు ఈ సింటమ్స్ నీకున్నాయిలే, సో బాబు పుడతాలే అని చెప్తా అన్నా కూడా మనకి బేబీ పుట్టి మన చేతిలో వచ్చేంతవరకు కూడా మనకి టెన్షన్గానే ఉంటుంది, భయంగానే ఉంటుంది. సో మనకు ఆ క్యూరియాసిటీ, ఆ ఎగ్జైట్మెంట్ అనేది తగ్గదనమాట. కాబట్టి మనము ఇప్పుడు నాకు 4 సింటమ్స్ అనేవి మీతో షేర్ చేస్తానన్నమాట. అంటే నాకు 3rd సెమిస్టర్లో ఒక 4 సింటమ్స్ నేను ష్యూర్గా చెప్పగలను. ఒక 99% ఈ సింటమ్స్ కానీ, ఈ 4 సింటమ్స్ కానీ మీకు కనబడతా ఉంటే 99% మీకు బేబీ బాయ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ 4 సింటమ్స్ అనేవి నా ఫ్రెండ్స్తో షేర్ చేసినప్పుడు కూడా వీళ్ళకి ఖచ్చితంగా బాయ్ బేబీ అనేది పుట్టారనమాట. ఆ 4 సింటమ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ది వచ్చేసి మీకు 1st సెమిస్టర్లో కానీ, 2nd సెమిస్టర్లో కానీ, 3rd సెమిస్టర్లో కానీ, సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మామూలు అనమాట ప్రెగ్నెన్సీ సమయంలో. అది కొందరికైతే 1st సెమిస్టర్లో అవుతుంది, కొందరికి 2nd అవుతుంది, కొందరికి 3rd సెమిస్టర్లో అవుతుంది. మీకు 3rd సెమిస్టర్లో కన్నా వైట్ డిశ్చార్జ్, కూర్చొని లేచినా కూడా మీకు వైట్ డిశ్చార్జ్ అనేది కొద్దిగా ఎక్కువ అవుతా ఉంటే కనుక, సో ఖచ్చితంగా బాయ్ బేబీ అనేసి మీరు గమనించారు. నెక్స్ట్ సింటమ్ వచ్చేసి పిగ్మెంటేషన్. మీకు 3rd సెమిస్టర్లో అంటే 8th మంత్ నుంచి మీరు గమనిస్తూ ఉండాలి. మెడ చుట్టూర కానీ లేదంటే ఫేస్ పైన కానీ మనకి పిగ్మెంటేషన్ చాలా బ్లాక్గా కానీ లేదంటే పింపుల్స్ ఎక్కువగా వచ్చేయడం కానీ అక్కడ డార్క్ సర్కిల్ ఎక్కువ అయిపోవడం కానీ ఇలా పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఉంటే మీకు ఖచ్చితంగా బాయ్ బేబీనే అనేసి కన్ఫామ్గా చెప్పచ్చు అండి. ఇంకా నెక్స్ట్ సింటమ్ వచ్చేసి బెల్లీ లైన్ అంటారు కదా, కొందరికి లినగ్రా లైన్ అనేసి అంటారు కదా, సో ఆ లైన్ కొందరికి ఏర్పడుతుంది, కొందరికి ఏర్పడకపోవచ్చు అనమాట. ఏర్పడే వాళ్ళకి చెప్తున్నాను నేను, అది లినగ్రా లైన్ అనేది ఏర్పడే వాళ్ళకి చెప్తున్నాను. అదేంటంటే స్ట్రైట్గా ఉన్నిందంటే కనుక ఖచ్చితంగా బేబీ గల్ అనేసి కొందరికి పుట్టారనమాట. నాకైతే కొంచెం క్రాస్గా ఉన్నిందనమాట, బొడ్డు నుంచి పైకి కొంచెం క్రాస్గా ఉంటే కనుక సో బేబీ బాయ్ అనేసి మనం అనుకోవాలి. నెక్స్ట్ సింటమ్ వచ్చి మన జుట్టు ఎంత సాఫ్ట్గా ఉన్నా కూడా మనకి 3rd సెమిస్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కొంచెం రఫ్గా అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ 4 సింటమ్స్ కానీ మీకు 3rd సెమిస్టర్లో కనిపిస్తూ ఉంటే 99% బాయ్ బేబీ అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.